హలో, నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ పల్లెటూరు పద్మావతి మళ్ళీ ఒక ఐటెంతో మీ ముందుకు వచ్చేసిందండి. కుర్కురేలు తయారు చేయటం ఎలాగూ, ఏంటి, ఏమేం కావాలి అనేది మీకు చూపిస్తానండి. ఇంకెందుకు లేటు, చూసేయండి మరి. ఇదిగోండి బీప్పిండి, దానికి కావాల్సింది ఒక గ్లాస్ బీప్పిండి, 4 స్పూన్లు సగ్గుబియ్యం, తగినంత జీలకర్ర, 1 నిమ్మకాయ కావాలండి, అల్లం, పచ్చిమిరపకాయ, దానికి కావాల్సిన ఐటెం మీకు చూపించాను, చూసేయండి మరి. ఇంకెందుకు లేటు, కానిచ్చేద్దాం మరి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పిండల్లే వేసుకోవాలన్నమాట, మెత్తగా. మీకు చూపించిన విధంగా ఇదైతే పేస్ట్ చేసుకున్నాను. సగ్గుబియ్యను కూడా పొడి చేసుకున్నాను. నిమ్మకాయ ఏంటంటే కురుకురే వైట్కి రావటం కోసం. ఇప్పుడు మందపాటి గిన్నె ఒకటి తీసుకుందాం. గిన్నెలోకి ఇవన్నీ పోసుకుందాం అన్నమాట. పక్కన పప్పు పెట్టుకున్నానండి, చూసారుగా. చిటికెడు ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ అవ్వకూడదు. వడియాల్లో కానీ కురుకురే ఆటల్లో కానీ ఎక్కువైతే బాగోదన్నమాట. దాంతో మనం నీళ్ళు ఒకటి తీసుకున్నాం కదా, 3.5, 3 దాకా పోసుకున్నా పర్వాలా, 3.5 పోసుకున్నా పర్వాలా. కరెక్ట్ కొలత అయితే 3 పోసుకోవాలి. 2 పోసా కదండి, ఇదిగోండి 3 పోసా. దాన్ని ఎట్లా తిక్కుంది, ఆ గడ్డలన్నీ పోయేంత వరకు కూడా తిప్పుకోవాలన్నమాట. ఇలా ధరంపు తీసుకొచ్చుకొని ఏమన్నా గడ్డలు ఉంటే చిత్తగొట్టుకోవాలి. చూసారుగా, గడ్డలు అనేది ఏమి లేదు. 1, 2 ఉంటే ఇద్దరంపుడు తెచ్చుకొని చిత్తగొట్టుకోవాలన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, పొయ్యి మీద పెట్టేసుకుందామా మరి. ఈ కలుపుకున్న అన్నిటిని కూడా పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. మనం తిప్పుకుంటూ ఉండాలి, గడ్డలు కట్టకోకుండా తిప్పుతూ ఉండాలి. చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా కొంచెం రసం పెట్టి ఏపి పెడితే చక్కగా కడుపు నిండా తింటారు. లేదు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక మన దగ్గర ఏమీ స్నాక్స్ లేకపోతే ఈ ఏపి కూడా మనం పిల్లలకు పెట్టచ్చు అన్నమాట. పెడితే చక్కగా తింటారు. పప్పుచారు, ఉప్పు వండుకున్న రోజున మనం కూడా ఏపుకొని అన్నంలో పెట్టుకోవచ్చు, పెట్టుకొని తినచ్చు అన్నమాట. తిప్పుతూ ఉండాలండి, గడ్డ కట్టుద్ది, గడ్డ కట్టకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. దీనిలో కొంచెం ఒక చిక్కుడు నెయ్యి వేద్దాం. చూశారు కదా, అలా తిప్పుకుంటూ ఉండాలి, గడ్డలు అనేది కట్టుకోకుండా తిప్పుతానే ఉండాలి. చూస్తూ ఉండండి, చూసారా దగ్గర పడుతుంది. అదిగోండి గడ్డ అనేది ఉంటే అలా పట్టుకొని అలా తిప్పండి. దరికి తీసుకొచ్చి నొక్కితే గడ్డ అనేది కట్టదు. మందంగా ఉంది కదండి, కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను నేను, మందంగా ఉంటుందని. చూసారా దగ్గర పడుతుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం, చూసారా దానికి మనకి ఏర్ ఏర్ అవుతుందన్నమాట. కుక్కర్ గిన్నెకి
ఈ పిండి అనేది వేరేగా వచ్చేస్తుంది. అది చూసారా, అదో చూసుకున్నారు ఎట్లా ఉందో. ఒకసారి తిప్పి చూద్దామండి. ఇంచుమించు అయిపోయినట్టు లెక్కేనండి, చాలా గట్టి పడుతుంది. చూసారుగా ఎంత ఈజీ ప్రాసెస్ ఇది, చాలా ఈజీగా మనకి చేసుకున్నట్టు కూడా ఉండదండి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. 3 నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్న తర్వాత ఎట్లా ఉందో చూద్దామండి. మూత తీసి చూశారు కదా, ఇందాకే అయిపోయినట్టు లెక్కే. అది చక్కగా ఉందా, అడుగు కూడా అంటుకోకుండా చక్కగా ఉడికిపోయిందన్నమాట. చూసారుగా ఎంత ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒడియాలు వేసుకోవటం కూడా మనకి ఈజీ, ఇంట్లోనే వేసేసుకోవచ్చు అన్నమాట. ఫ్యాన్ గాలికి ఊరికినే ఆరిపోతాయి. అది కూడా చల్లారాక వేసి చూపిస్తాను. చూసేయండి మరి, ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి. ఇట్లా అంచులంపై మనం ఇట్లా అనుకోవాలన్నమాట. అనుకొని కొంచెం చుట్టూ కూడా దీన్ని ఇట్లా సరి చేసుకొని గింటికి అంటింది కూడా మనం ఇట్లా తీసుకున్న తర్వాత ఇక అయిపోయినట్టేనండి. చల్లారిపోతే చక్కగా ఉంటుందన్నమాట. స్టవ్ కట్టేసుకుందాము మరి. మూత వేసుకొని స్టవ్ కట్టేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు ఆ ప్లేట్ వేసి అట్లా ఉన్నిచ్చేయాలన్నమాట. అప్పుడు చక్కగా ఉడిగిపోయి చక్కగా ముద్దల్లే వచ్చుద్ది. ఆ ముద్దల్లే వచ్చిన దాన్ని ఒక నూనె ప్యాకెట్లు పెట్టుకొని ఒడియాలు వేసుకోవాలన్నమాట. అది కూడా మీకు చూపించేస్తా. చాలా ఈజీగా అయిపోయిద్దండి పని. మీకు అబ్బో పని చాలా పని ఉంది అనుకోవటం కాదు, పని ఊరికినే అయిపోయిద్ది. మీకు చాలా తక్కువ సమయంలో పని అయిపోయిద్ది చూడండి. మరి దింపి పక్కన పెట్టుకున్నాక చూశారుగా చల్లారిపోయిందన్నమాట. చూడండి చల్లారిపోయింది. చల్లారిపోయాకే నిమ్మకాయ అనేది పిండాలి. కురుకురేలు తెల్లగా ఉంటాయి అన్నమాట. గింజలు తీసుకొని చూసారుగా కలుపుకోవాలి. అంతా కలిసి అంతవరకు కూడా స్మాష్ చేసుకోవాలి. మొత్తం చుట్టుపక్కల అంశులు కూడా గీరుకోవాలన్నమాట. అప్పుడు గీరుకొని టైట్ కలుపుకోవాలి. చూసారుగా మొత్తం కలిసిపోయిందన్నమాట చక్కగా. మళ్ళీ ఒకసారి అంచులన్నీ గీరుకోవాలి. చూసారుగా మరి, చూసారుగా ఎట్లా ఉందో. ఇప్పుడు మనం ఒక నూనె కవర్ ఒకటి తీసుకొని నూనె కవరు దాంట్లో చూసారుగా చక్కగా ముద్దల్లే వచ్చేసింది. నునుపుగా చక్కగా మెత్తగా మేగడల్లే ఉడికిందనమాట. దీన్ని మనం అట్టా సంచిలో వేసుకోవాలి. చక్కగా ఇట్లా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. దీన్ని ఎలా అనాలన్నమాట.
ఎలా అని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు రంధ్రం పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చిన్నదే పెట్టుకోండి. అది హోల్ ఎలా చేస్తాను, ఒక వైట్ కాటన్ క్లాత్ నీళ్ళల్లో తడిపి పిండుకోవాలన్నమాట. మనం చూపిస్తాను చూడండి. చూసారుగా మరి ఇది కాటన్ క్లాత్ అండి. కాటన్ క్లాత్ మనం పిండుకొని వేసుకున్నాం అన్నమాట, వైట్ది. చూడండి వడియాలు ఆ విధంగా ఒత్తుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా మనం చేసుకునేదండి, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేస్తున్నా. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి. ఇట్లా ఈజీగా అయిపోయిద్ది అన్నమాట. చక్కగా ఎండేటప్పటికి తెల్లగా ఉంటాయి. చూసారా ఎట్ట తెల్లగా ఉండయా. ఆ రకంగా మనం ఇది చేసుకోవాలి. చూసారుగా ఏమి లేదు. ఈ రకంగా చేసుకోవాలండి. చూసారు కదా ఇదే. ఇలా చేసుకోవాలి. చేసుకొని ఒక 2-3 గంటలు ఫ్యాన్కి ఆరబెట్టుకున్నారంటే చక్కగా ఆరిపోతాయి. మీకు ఎండగా ఉంది అనుకుంటే చక్కగా ఎండలో పెట్టేసుకోండి, గంటలో ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయి తీసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను, చూద్దరు కానీ. చూసారా ఇందాక మనం వేసుకున్నాం కదా తెల్ల క్లాత్ మీద ఒడియాలు, కురుకురేయి వచ్చినాయండి, ఎండిపోయినాయి, చక్కగా వచ్చేస్తుంది. చూడండి మరి అయ్యో చక్కగా వచ్చేస్తున్నాయండి. తడిపే పని కూడా లేకుండా చక్కగా వచ్చేస్తున్నాయి. చూడండి ఒకసారి మీరు చూడండి నీట్గా ఎట్లా వచ్చేస్తున్నాయి. ఎట్లా వచ్చేస్తున్నాయి, రాకపోతే కనుక అడుగు వైపున కొంచెం నీళ్లు చల్లుకోండి, అప్పుడు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. నూనె పోసుకున్నాం కదండి, నూనె కాగింది. కొంచెం కొంచెం వేసి మనం వేసుకుంటూ ఉండాలన్నమాట. అది కురకరేలు ఎట్లా వస్తాయి చూసారు. ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ సెట్ కాకుండా మీడియం సైజులో పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈ రకంగా కొంచెం కొంచెం వేపుకోవాలన్నమాట. చూసారుగా ఈ రకంగా వేపుకోవాలి. అయిపోయింది. ఈ రకంగా ఒక చిల్లిల గిన్నెలో తీసుకున్నాక నూనె ఏమైనా ఉంటే దీనిలోకి వచ్చుద్దని దీనిలో పెట్టుకున్నాం అన్నమాట. ఒకసారి తుంపు చూద్దాం. చూసారా
అది చక్క చక్క తునిపోతున్నాయి అన్నమాట. అది ఈ రకంగా కురుకురేలు మీ పిల్లలకి పెట్టుకోవచ్చు. మీరు పప్పుచారు రసం పెట్టుకున్నప్పుడు వేయించుకొని తినచ్చు, స్నాక్స్గా కూడా వాడుకోవచ్చు. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ నిలబడండి, అండగా ఉండండి.